మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనని అందరూ సినిమా పరిశ్రమకు పెద్దోడని అంటున్నారని, అయితే తనకంటే చాలా మంది పెద్దలు ఉన్నారని అన్నారు. సినిమా కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్న ఆయన అవసరం వచ్చినప్పుడు పరిశ్రమకు భుజం కాస్తానని చెప్పారు. భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద పెద్ద అంటారు, అంత కాదు, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని నన్ను పెద్ద చేస్తారు. కానీ వాళ్ళు చాలా బుద్ధుళ్ళు, సారీ, వాళ్ళు చాలా వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను. అండ్ నా ధర్మం, నా బాధ్యత ఈ సినీ పరిశ్రమకి, ఈ కళాకారులకి, నా సోదరులు అని, నా కళాకార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనుకుని నేను ఎప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటాను. భగవంతుడు నేను కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువే ఇచ్చాడు నాకు. ఆ ఎక్కువ ఏ మొత్తంలో ఎంత శాతం వాళ్ళు ఖర్చు పెట్టాలి, తిరిగి నా యొక్క కృతజ్ఞత తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఏదో ఒక పెద్ద సీటు మీద అలా పెద్దరికి అనుభవించాలి నాకు లేదు, అలా ఉండబోను. బట్ అవసరం వచ్చాడు మాత్రం భుజం కాసేది నేనే అని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద పెద్ద అంటారు, అంత కాదు, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని నన్ను పెద్ద చేస్తారు. కానీ వాళ్ళు చాలా బుద్ధుళ్ళు, సారీ, వాళ్ళు చాలా వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనని అందరూ సినిమా పరిశ్రమకు పెద్దోడని అంటున్నారని, అయితే తనకంటే చాలామంది పెద్దలు ఉన్నారని అన్నారు. సినిమా కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్న ఆయన అవసరం వచ్చినప్పుడు పరిశ్రమకు భుజం కాస్తానని చెప్పారు. భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద పెద్ద అంటారు, అంత కాదు, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని నన్ను పెద్ద చేస్తారు. కానీ వాళ్ళు చాలా బుద్ధుళ్ళు, సారీ, వాళ్ళు చాలా వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను. అండ్ నా ధర్మం, నా బాధ్యత ఈ సినీ పరిశ్రమకి, ఈ కళాకారులకి, నా సోదరులు అని, నా కళాకార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనుకుని నేను ఎప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటాను. భగవంతుడు నేను కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువే ఇచ్చాడు నాకు. ఆ ఎక్కువ ఏ మొత్తంలో ఎంత శాతం వాళ్ళు ఖర్చు పెట్టాలి, తిరిగి నా యొక్క కృతజ్ఞత తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఏదో ఒక పెద్ద సీటు మీద అలా పెద్దరికి అనుభవించాలి నాకు లేదు, అలా ఉండబోను. బట్ అవసరం వచ్చాడు మాత్రం భుజం కాసేది నేనే అని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద పెద్ద అంటారు, అంత కాదు, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని నన్ను పెద్ద చేస్తారు. కానీ వాళ్ళు చాలా బుద్ధుళ్ళు, సారీ, వాళ్ళు చాలా వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను. అండ్ నా ధర్మం, నా బాధ్యత ఈ సినీ పరిశ్రమకి, ఈ కళాకారులకి, నా సోదరులు అని, నా కళాకార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనుకుని నేను ఎప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటాను. భగవంతుడు నేను కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువే ఇచ్చాడు నాకు. ఆ ఎక్కువ ఏ మొత్తంలో ఎంత శాతం వాళ్ళు ఖర్చు పెట్టాలి, తిరిగి నా యొక్క కృతజ్ఞత తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఏదో ఒక పెద్ద సీటు మీద అలా పెద్దరికి అనుభవించాలి నాకు లేదు, అలా ఉండబోను. బట్ అవసరం వచ్చాడు మాత్రం భుజం కాసేది నేనే అని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద పెద్ద అంటారు, అంత కాదు, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని నన్ను పెద్ద చేస్తారు. కానీ వాళ్ళు చాలా బుద్ధుళ్ళు, సారీ, వాళ్ళు చాలా వయసు ఉన్న వాళ్ళు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను.
అండ్ నా ధర్మం నా బాధ్యత ఈ సినీ పరిశ్రమకి ఈ కళాకారులకి నా సోదరులు నా కళాకార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనుకుని నేను ఎప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటాను భగవంతుడు నేను కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ ఇచ్చాడు నాకు ఆ ఎక్కువ ఏ మొత్తంలో ఎంత శాతం వాళ్ళు ఖర్చు పెట్టాలి తిరిగి నా యొక్క కృతజ్ఞత తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఏదో ఒక పెద్ద సీటు మీద అలా పెద్దరికం అనుభవించాలి నాకు లేదు అలా ఉండబోను బట్ అవసరం